ఈరోజు మనం మూత్రపిండాల్లో రక్తం ఎలా వడపోయబడుతుంది, మూత్రం ఎలా తయారవుతుంది అనే విధానాన్ని మనం తెలుసుకుందాం. దీన్ని మనం నెఫ్రా అంటాం, వృక్కనాళం అంటాం, వృక్కనాళం నెఫ్రా అంటాం. ఈ యొక్క వృక్కనాళాలు మూత్రపిండాల్లో ఉంటాయి. 1.3 నుంచి 1.8 మిలియన్లు ఉంటాయి. ఈ వృక్క ప్రమాణం, ఈ వృక్క నాళిక, ఇవి ఏం చేస్తాయంటే రక్తాన్ని వడపోస్తాయి. రక్తంలో మలిన పదార్థాలు ఉంటాయి, నత్రజని సంబంధించినటువంటి వ్యర్థ పదార్థాలు ఉంటాయి. ఈ వ్యర్థ పదార్థాలని నెఫ్రాను వడపోస్తుంది. వడపోసినప్పుడు ఆ రక్తంలో ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలు మొత్తం కూడా యూరి మూత్ర రూపంలో అవి బయటికి పంపడతాయి. దేని ద్వారా? మూత్రాశయం ద్వారా. ఇప్పుడు మనం నెఫ్రాలోని ముఖ్యమైన భాగాలని తెలుసుకుందాం. అదేవిధంగా మూత్రం ఎట్లా ఏర్పడుతుందో అనే విధాన్ని కూడా మనం తెలుసుకుందాం. మెకానిజం ఆఫ్ యూరిన్ ఫార్మేషన్. ఇక్కడ నెఫ్రాల్లో మనం పరిశీలిస్తే ఈ యొక్క బొమ్మలో రెండు భాగాలు, ప్రస్ఫుటంగా రెండు భాగాలు మీకు కనపడతాయి. ఈ భాగాన్ని మాల్ఫీజియన్ దేహం అంటాం. ఇక్కడ నుంచి ఇగో ఇక్కడ ఉన్న భాగాన్ని మాల్ఫీజియన్ దేహం అంటాం. ఈ కింద మీరు చూసా ఉంటారు ఒక నాళం ఉంది, దాన్ని వృక్కనాళం అంటాం. వృక్కనాళం అంటే దీంట్లో రెండు భాగాలు ఉన్నాయి, మాల్ఫీజియన్ దేహము, వృక్కనాళం. ఇప్పుడు మీకు ఈ యొక్క నెఫ్రాను గురించి క్లుప్తంగా మీకు విశదీకరిస్తాను. ఇది మాల్ఫీజియన్ దేహం. ఈ మాల్ఫీజియన్ దేహంలో మనం చూస్తూ ఉంటే ఒక కప్పు ఆకారంలో ఉన్నటువంటి భాగం ఉంది. ఈ కప్పు ఆకారంలో భాగాన్ని మనం ఏమంటే బౌమన్ గుళిక అంటాం. ఏమంటాం? బౌమన్ గుళిక. అయితే ఈ బౌమన్ గుళికలో ఇక్కడ మీరు చూస్తూ ఉంటే రక్తకేశ నాళిక గుచ్చం ఉంది. దీని ఏమంటే రక్తకేశ నాళిక గుచ్చం. ఇది ఎలా ఏర్పడింది? ఇక్కడ మీరు గమనించండి, ఇది ఏంటంటే రక్తనాళం. దీని ఏమంటే అభివాహి ధమనిక అంటారు. ధమని అంటే ధమని చీలి, చిన్న చిన్న శాఖలుగా ఏర్పడి ఈ యొక్క శాఖ అనేది ఎక్కడికి వస్తుందంటే బౌమన్ గులకలోకి వస్తుంది. ఈ యొక్క అభివాహి ధమని యొక్క వ్యాసం ఎక్కువ ఉంటుంది, ఈ ట్యూబ్ యొక్క వ్యాసం ఎక్కువ ఉంటుంది. ఇక్కడి నుంచి రక్తం ప్రవహించేసి ఇక్కడ మీరు చూడండి ఈ యొక్క కప్పు ఆకారంలో ఉన్నటువంటి బౌమన్ గులకలోకి చేరుతుంది. అక్కడ అదేంటంటే ఒక వలలాగా ఏర్పడుతుంది. దాన్ని ఏమిటంటే ఆ రక్తకేశ నాళిక గుచ్చం అంటాం. రక్తకేశ నాళిక గుచ్చం. ఇక్కడ ఈ లోపలి తలంలో ఏముంటే ఉపకళా కణజాలం ఉంటుంది. దాన్ని మనం పోడోసైట్స్ అంటాం. ఈ పోడోసైట్స్ ఎట్లా పనిచేస్తాయి? జల్లెడలాగా పనిచేస్తాయి. జల్లెడ మనం ఏ రకంగా పిండిని జల్లెడ పడతామో అదే రకంగా ఇవి రక్తాన్ని వడపోస్తాయి. ఈ పోడోసైట్లు సన్న రంధ్రాలు ఉంటాయి, సన్న రంధ్రాలు. ఇక్కడ రావాలనే ఇప్పుడు దీంట్లో ఉన్న రక్తం ఏంటి? ఆమ్లజని సహిత రక్తం, మరి ఏమున్నాయి? నత్రజని సంబంధించిన వ్యర్థ పదార్థాలు, యూరియా, యూరిక్ ఆమ్లం, అదేవిధంగా పైత్రస వర్ణకాలు, ఇవన్నీ ఉన్నాయి. నీరు ఎక్కువ ఉన్నాయి. ఈ యొక్క రక్తం అనేది ఇలా ప్రవహిస్తూ పోతూ ఉంటుంది. ఇక్కడది వడపోదు గురైంది, ప్రెషర్ ఫిల్ట్రేషన్ ఒత్తిడి గురైంది. ఎందుకంటే ఇది అభివాహి ధమని, ఇది అపవాహి ధమని. అభివాహి అపవాహి ధమనిక. ఈ అపవాహి ధమనిక అభివాహి ధమనిక కంటే వ్యాసం తక్కువ ఉంటుంది. ఇక్కడ తక్కువ ఉంటుంది, ఈ ట్యూబ్ యొక్క వ్యాసం తక్కువ ఉంటుంది, ఇది దీని యొక్క వ్యాసం ఎక్కువ ఉంది. ఇక్కడి నుంచి రక్తం ఇటు వెళ్ళేటప్పుడు దీంట్లో వ్యాసం తక్కువ ఉంది కాబట్టి అది పీడనానికి ఒత్తిడి గురయ్యి రక్తం ఏంటి ఈ వడపోత గురైంది. ఈ వడపోసిన రక్తాన్ని అంటే అక్కడ ద్రవాన్ని ఏమంటాం అంటే ప్రాథమిక మూత్రం అంటాం. దాన్ని ఏమంటాం? ప్రాథమిక మూత్రం. ఇది రక్తంలాగా ఉంటుంది, కాకపోతే రక్త కణాలు ఉండవు. రక్త కణాలు ఏముండవు, అధిక శాతం నీరుంటుంది. అదేవిధంగా నత్రజని సంబంధించిన వ్యర్థాలు ఉంటాయి, అదేవిధంగా పోషక పదార్థాలుగా ఉంటాయి. అంటే జీర్ణమైన ఆహార పదార్థాలు ఉంటుంది దీంట్లో. ఏముంటాయి అంటే గ్లూకోజ్ ఉంటుంది, అమినో యాసిడ్స్ ఉంటాయి, అదే కొవ్వు ఆమ్లాలు ఉంటాయి, మాంసకృతులు ఉంటాయి, అంటే అమినో యాసిడ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. ఇక్కడది వడపోతపడ్డ ద్రవాన్ని అంటాం ప్రాథమిక మూత్రం అంటాం. ప్రాథమిక మూత్రం
ఇక్కడ చూడండి, ఇది అపవాది దమనం కదా. ఈ అపవాది దమనం మళ్ళీ ఏం చేస్తంటే, ఈ యొక్క వృక్క నారం చుట్టూ ఒక వలలాగా ఏర్పడుద్ది, ఒక వలలాగా. ఈ వలన ఏమంటే, ఈ వలకి మనకు ఉపయోగపెట్టాము దానంటే బాహ్య రక్తకేశ నాళిక వల. బాహ్య రక్తకేశ నాళిక వల దీని ఏమంటే, బాహ్య రక్తకేశ నాళిక వల ఈ వృక్క నాళం చుట్టూ ఏర్పడుతుంది. ఇది చాలా అతి ముఖ్యమైనటువంటి విధి చేస్తుందన్నమాట, పనిచేస్తుంది. అయితే ఇక్కడ ఈ దీని అవటం వృక్కనాళం అంటాం. ఈ వృక్కనాళంలో మళ్ళీ భాగాలు ఉన్నాయి. ఈ మొట్టమొదటి భాగాన్ని ఏమంటే సమీపస్థ సంవళిత నాళం అంటాం. ఈ మొట్టమొదటి భాగాన్ని ఏమంటాం సమీపస్థ సంవళిత నాళం. ఇక్కడ చూడండి, యూ షేప్ ఆకారం ఉంది. దీన్ని ఏమంటే హెల్లీ శక్తి అంటాం. దీని పై భాగాన్ని ఏమంటే దూరస్థ సంవళిత నాళం అంటాం. ఈ దూరస్థ సంవళిత నాళం సంగ్రహణాలకు తెలుసుకుంటుంది. ఈ సంగ్రహణాళం మళ్ళీ పిరమిడ్లు, పిరమిడ్ నుంచి కెల్సిస్, కెల్సిస్ నుంచి దవ, దవ నుంచి మూత్రనాళం, మూత్రం నుంచి మూత్రాశయం, అట్లా తెలుసుకున్నమాట. కాబట్టి ఇది దూరస్థ సంవళిత నాళం సంగ్రహణాళం తెలుసుకుంటుంది. అది ఈ సంగ్రహణాళం ద్వారా మూత్రం అనేది మళ్ళీ మూత్రాశయం చేరుద్ది. సంగ్రహణాళం మళ్ళీ పిరమిడ్లు, పిరమిడ్ నుంచి కెల్సిస్, కెల్సిస్ దవ, తర్వాత అక్కడి నుంచి మూత్రనాళాలు, మూత్రం నుంచి మూత్రాశయం, మూత్రాశయం నుంచి ప్రశేకం ద్వారా బయటకు వస్తుంది. ఇప్పుడు మీకు ఇది మీకు చెప్పాను ఫస్ట్ ఏంటి, ఈ వడపోత పడ్డ ఈ యొక్క ద్రవం ఎట్లా వడపోతుంది అంటే, మొట్టమొదట దీంట్లో నాలుగు భాగాలు ఉంటాయి. నాలుగు ఏమంటే స్టెప్స్ ఉంటాయి. ఒకటి గుచ్చగాలనం, ఒకటి గుచ్చగాలనం. ఇక్కడ ఏమైందంటే ఈ రక్తం వడపోయబడింది. ఆ యొక్క ఫస్ట్ స్టెప్ దశ ఏమిటంటే గుచ్చగాలనం అంటాం. ఈ రకంగా ఇక్కడ ఏర్పడినటువంటి ద్రవాన్ని అంటాం ప్రాథమిక మూత్రం అంటాం. తర్వాత ఈ ప్రాథమిక మూత్రం ఈ యొక్క వృక్క నాళంలో వెళ్తుంది. వృక్క నాళంలో ఏమైందంటే ఇక్కడ మళ్ళీ పునఃశోషణ గురిపడుతుంది అన్నమాట. వరణాత్మక పునఃశోషణ అంటే ఈ యొక్క వృక్క నాళం ద్వారా వెళ్ళే ఏంటి, ఈ యొక్క ప్రాథమిక మూత్రంలో వ్యర్థ పదార్థాలు ఉంటాయి, మన దేహానికి ఉపయోగపడే పదార్థాలు ఉంటాయి. ఈ మన దేహానికి ఉపయోగపడే పదార్థాలు మరియు నీరు అధిక మొత్తంలో నీరు ఉంటుంది. ఇవి మన దేహానికి కావాలి. కాబట్టి ఈ బయట ఉన్న బాహ్య రక్తకేశ నాళిక వల పెరి ట్యూబ్లెట్ నెట్వర్క్ అంటే ఇంగ్లీష్లో, అదేం చేస్తంటే ఈ యొక్క సమీపస్థ సంవళిత నాళంలో ఉన్న మనకి ఉపయోగపడే ఎక్కువ మొత్తంలో నీరుని, అదేవిధంగా పోషక పదార్థాలని మళ్ళీ ఏం చేస్తంటే పునఃశోషణ చేస్తుంది. దాని ఏమిటంటే వరణాత్మక పునఃశోషణ అంటాం. ఎప్పుడైతే పునఃశోషణ గురైందో తర్వాత ఇక్కడి నుంచి వస్తే ద్రవం ఇక్కడికి వస్తే హెల్లి శక్యం వస్తుంది. ఇక్కడ సమీపోత్స సమర్థనలో 75% నీరు పునఃశోషణకి గురవుతుంది. తర్వాత హెల్లి శక్యంలో 10% నీరు మళ్ళీ పునఃశోషణకి గురవుతుంది. తర్వాత అక్కడి నుంచి ఈ యొక్క ఏంటి ద్రవం అధిక గాఢతగా ద్రవం ఎక్కడికి వెళ్తుంది అంటే దూరస్థ సమ్మిళిత నాళం. ఇది దీన్ని మన దూరస్థ సమ్మిళిత నాళం అంటాం. ఈ దూరస్థ సమ్మిళిత నాళం ఏమైందంటే ఇక్కడ ఎప్పుడైతే ఈ యొక్క బాహ్య రక్తకేశ నాళిక వాళ్ళలో ఏం చేసింది, మనం చెప్పుకున్నా ఇందాక ఏంటి వర్ణాత్మక పునఃశోషణ జరిగింది కదా, అయితే కొన్ని వ్యర్థ పదార్థాలు కూడా అది ఏం చేస్తుంది పునఃశోషణ చేస్తుంది. కొన్ని అయాన్లు అవేంటంటే సోడియం, పొటాషియం, హైడ్రోజన్, క్లోరైడ్. ఇక్కడ ఈ యొక్క బాహ్య రక్తకేశ నాళిక వల నుంచి మళ్ళీ ఇక్కడ అది ఏంటంటే సెక్రిషన్ అనమాట, నాళిక స్రావం. అంటే దూరస్థ సమలితనలో నాళిక స్రావం జరిగేసి ఇక్కడ ఏమవుతుందంటే ఎప్పుడైతే అది స్రవించబడ్డాయో ఈ యొక్క అధిక గాఢత గల మూత్రం ఏర్పడుతుంది. ఎక్కడ దూరస్థ సమలితనలో అక్కడి నుంచి అధిక గాఢత గల మూత్రం ఎడలదంటే సంగ్రహణాలు సంగ్రహణాలం. ఈ యొక్క సంగ్రహణాలలో ఈ అధిక మూత్రం గల ఏంటి అధిక గాఢత గల మూత్రం ఏర్పడుతుందో ఈ దీ అధిక గాఢత గల మూత్రం ఏర్పడటానికి కారణం ఏంటంటే అక్కడ వ్యాసోప్రెసిన్ అనే హార్మోను విడుదల కావాలి. వ్యాసోప్రెసిన్ హార్మోను విడుదలైనప్పుడే ఈ యొక్క సంగ్రహణాలలో ఏంటి అధిక గాఢత గల మూత్రం ఏర్పడుద్ది. తర్వాత అక్కడి నుంచి ఈ యొక్క అధిక గాఢత గల మూత్రం విడిపోద్ది
పిరిపిడిసి పోద్ది, పిరిపిడిసి కేలిసిస్, కేలిసిస్ దవ, అక్కడ నుంచి మూత్రాలము, మూత్రాల నుంచి మూత్రాశయం ప్రసేకం ద్వారా బయటకి విసర్జించబడతాం. దాన్నే మూత్రం పోయటం అంటాం. ఇక్కడ ఇప్పుడు మనం ఈరోజు మనం ఏం నేర్చుకోవాలంటే ఈ నెఫ్రాన్ల యొక్క నిర్మాణము, అదేవిధంగా మూత్రం ఏర్పడే విధానం, మెకానిజం ఆఫ్ యూరిన్ ఫార్మేషన్, దాంట్లో మొత్తం 4 దశలు ఉంటాయి. ఒకటేంటి గుచ్ఛ గారణం, రెండోదేంటి వర్ణాత్మక పునఃశోషణ, మూడోదేంటి నాలికా స్రావం, నాలుగోది అధిక గాఢత గల మూత్రం ఏర్పడడం. కాబట్టి ఈ యొక్క 4 దశలు మీరు రాయవలసి ఉంటుంది. ఎగ్జామ్లో మీకు ఎక్స్ప్లెయిన్ వివరించండి రాయండి. మూత్రం మానవ మూత్ర విసర్జక వ్యవస్థలో మూత్రం ఏర్పడే వివిధ దశలను వివరించండి అనేటప్పుడు మీరు ఈ యొక్క 4 దశల గురించి రాయాలి. ఈరోజు మనం మెకానిజం ఆఫ్ యూరినేషన్ అంటే మూత్రం ఏర్పడే విధానాన్ని మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.